हेलो व्यूअर्स, वेलकम टू अचीवर्स अकाडमी। ఈ వీడియోలో ఫిబ్రవరి పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ ని మనం తెలుసుకోబోతున్నాము। సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం బడ్జెట్ పై కాన్సంట్రేషన్ చేయనున్నాం అన్నమాట, రైట్? సో బడ్జెట్ కన్నా ముందే మనకి ఎకనామిక్ సర్వే అనే ఒక డాక్యుమెంట్ కూడా రిలీజ్ అవుతుంది। అండ్ ఈ ఎకనామిక్ సర్వే అనేది మన కాంపిటీటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది। సో అందులో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అదేవిధంగా డేటాని ఈ వీడియోలో ముఖ్యంగా మనం డిస్కస్ చేయనున్నాం అన్నమాట, రైట్? సో మనందరికీ తెలిసిందే ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ లేదా యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది। అండ్ ఆ బడ్జెట్ లో కీలకమైన రంగాలకు ఏ ఏ కేటాయింపులు అలోకేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఏమైనా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారా ఇదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం అన్నమాట, రైట్? సో ఫస్ట్ టాపిక్ చూద్దాము। సో ఈ సంవత్సరం అంటే 2022-2023, రైట్? సో ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి అని అడగొచ్చు। సో ఈ సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ యొక్క మెయిన్ థీమ్ ఏంటి, అజైల్ అప్రోచ్ అని అంటున్నాం। ఏమంటున్నాము, అజైల్ అప్రోచ్। సో అజైల్ అప్రోచ్ అంటే ఏంటి, అంటే తెలుగులో సింపుల్గా చురుకైన విధానం అని అర్థం। ఏంటి చురుకైన విధానం? సో చురుకైన విధానం అంటే మరి, సో మనందరికీ తెలిసిందే గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ పాండమిక్ వల్ల ఎకనామీ చాలా వరకు స్లో అయింది, రైట్? సో ఈ స్లో అయిన ఎకానమీని చురుకైన విధానంలో రికవర్ చేయాలి అని చెప్పేసి అజైల్ అప్రోచ్ పేరుతో ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది పార్లమెంట్లో। సో బడ్జెట్ని పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారు, ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట, రైట్? సో ఫిబ్రవరి 1 ఎవ్రీ ఇయర్ బడ్జెట్ ఈస్ ప్రజెంటెడ్ ఇన్ ద పార్లమెంట్ బై ద యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, రైట్? అండ్ థీమ్ ఆఫ్ దిస్ ఇయర్స్ బడ్జెట్ డాక్యుమెంట్ ఈజ్ అజైల్ అప్రోచ్, దీన్నే మనం తెలుగులో చురుకైన విధానం అంటున్నాము। సో ఇది క్వశ్చన్గా అడిగే ఛాన్స్ ఉంటుందన్నమాట, రైట్? సో ఈ సంవత్సర బడ్జెట్ యొక్క థీమ్ ఏంటి అంటే అజైల్ అప్రోచ్ లేదా చురుకైన విధానం, రైట్? సో చురుకైన విధానాన్ని థీమ్గా ఎందుకు ఎంచుకున్నారు అంటే గత 2 సంవత్సరాలుగా బడ్జెట్ అనేది లేదా ఆర్థిక వ్యవస్థ అనేది చాలా స్లో డౌన్ అయింది, కాబట్టి ఈ స్లో డౌన్ అయిన ఆర్థిక వ్యవస్థలో తిరిగి వృద్ధి సాధించేలాగా చేయడం, ఓకే? సో మళ్ళీ గ్రోత్ రేట్ని పెంపొందించడం కోసం ఈసారి థీమ్ని అజైల్ అప్రోచ్ లేదా చురుకైన విధానం అని నామకరణం చేయడం జరిగిందన్నమాట, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ని కనుక మనం చూసుకుంటే, సో ఇదే థీమ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకే? సో ఈ అజైల్ అప్రోచ్ అనే థీమ్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది। సో ఒకసారి చూద్దాము, ఈ బడ్జెట్ డాక్యుమెంట్లో చురుకైన విధానంలో భాగంగా ఇండియన్ ఎకనామీ ఎస్టిమేటెడ్ టు గ్రో బై 9.2% ఇన్ రియల్ టర్మ్స్ ఇన్ 2021-22, ఓకే? సో 2021-22 ఈ ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ ఎకనామీ 9.2% పెరగనుంది, ఓకే? సో 9.2% వృద్ధి రేటు భారత ఆర్థిక వ్యవస్థ నమోదు చేయనుంది అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ తెలుపుతుంది అన్నమాట। సో 2020-21కి సంబంధించి 7.3గా ఉన్న వృద్ధి రేట్ అనేది, గ్రోత్ రేట్ అనేది ఈ 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.2గా నమోదవనుంది అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుంది అన్నమాట, రైట్? ఇక జీడిపి, ఓకే? సో జాతీయ స్థూల ఉత్పత్తి అంటాం కదా, జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్। సో గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఈజ్ ప్రొజెక్టెడ్ టు గ్రో బై 8-8.5% ఇన్ రియల్ టర్మ్స్ ఇన్ 2022-23, రైట్? సో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడిపి వృద్ధి రేటు 8 నుండి 8.5% ఉండనుంది అని బడ్జెట్ చెప్తుంది అన్నమాట। ఇక ప్రాథమిక రంగం అంటాం కదా, ప్రైమరీ సెక్టార్. సో ఈ ప్రైమరీ సెక్టార్లో ముఖ్య భూమిక పోషించేవి ఏంటి అంటే వ్యవసాయం, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. అలైడ్ యాక్టివిటీస్ కిందకి ఏమొస్తాయి అంటే యానిమల్ గ్రేజింగ్ కానివ్వండి, అంటే పశుపోషణ కానివ్వండి, ఫిషరీస్ కానివ్వండి, ఓకే, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఆహార శుద్ధి కర్మాగారాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా మనము అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ అంటున్నాం। సో ఈ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి
మనకు వ్యవసాయ రంగం మరియు దాని యొక్క అనుబంధ రంగాలు ఎంత శాతం పెరగనున్నాయంట 3.9% పెరగనుంది 3.9% వృద్ధి సాధించనుంది వ్యవసాయ రంగం అని చెప్పడం జరుగుతుందన్నమాట ఓకే అదే విధంగా పారిశ్రామిక రంగం 11.8% వృద్ధి సాధించనుంది అండ్ ఇక సర్వీస్ రంగం ఏదైతే ఉందో ఇది 8.2% వృద్ధి రేటు నమోదయ్యేలా ఉంది అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ మనకు తెలియజేస్తుందన్నమాట రైట్ సో అగ్రికల్చర్ సెక్టర్ టు బి గ్రోన్ బై 3.9% ఇండస్ట్రీ బై 11.8% అండ్ సర్వీస్ సెక్టార్ బై 8.2% క్లియర్ సో గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసుకుంటే ఎక్స్టర్నల్ సెక్టార్స్ ఓకే సో ఎకనామిక్ సర్వే ప్రకారం మనకు విదేశీ అప్పులు లేదా దీన్నే మనం ఎక్స్టర్నల్ డెట్ అని అంటామన్నమాట ఎక్స్టర్నల్ డెట్ సో ఇండియాస్ ఎక్స్టర్నల్ డెట్ విదేశీ అప్పులు కనుక చూసుకుంటే మనకు ఈ సంవత్సరం భారతదేశంలో రుణభారం అనేది పెరిగింది అంటే భారతదేశం యొక్క ఎక్స్టర్నల్ డెట్ పెరిగింది సో ఎంత పెరిగింది అంటే 593.1 బిలియన్ యుఎస్ డాలర్స్ ఓకే ఇది భారతదేశంపై ఉన్న రుణభారం అన్నమాట ఓకే భారతదేశంపై ఉన్న రుణభారం సో 2019-2020లో 556.8 బిలియన్ డాలర్స్ గా ఉన్న భారతదేశ రుణభారం అనేది ఈ సంవత్సరానికి సంబంధించి 593.1 బిలియన్ డాలర్లకు పెరిగింది అని బడ్జెట్ చెప్తుందన్నమాట ఇక విదేశీ మారకపు నిల్వలు దీన్నే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని అంటాం అవునా విదేశీ మారకపు నిల్వల విషయానికి వస్తే ప్రస్తుతం అంటే డిసెంబర్ 31, 2021 కల్లా భారతదేశం దగ్గర 633.6 బిలియన్ యుఎస్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం ఉంది అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుందన్నమాట ఓకే సో విదేశీ మారకపు నిల్వలు అనేవి ఒక ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం అండ్ మన భారతదేశం క్రమక్రమంగా ఈ విదేశీ మారకపు నిల్వలు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని క్రమక్రమంగా పెంచుకుంటూ పోతున్నామన్నమాట రైట్ సో ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారకపు నిల్వలు ఉన్న దేశం ఏది అని అంటే ఇండియా అని మనం చెప్పుకోవచ్చు ఓకే సో ఇండియా హ్యాస్ ద ఫోర్త్ లార్జెస్ట్ రిజర్వ్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్ రైట్ సో ప్రస్తుతం ఇండియాలో లేదా భారతదేశం దగ్గర ఎంత విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయి అంటే 633.6 బిలియన్ యుఎస్ డాలర్స్ విదేశీ మారకపు నిల్వలు భారతదేశం దగ్గర ఉన్నాయన్నమాట క్లియర్ అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పడం జరుగుతుంది ఏంటి అని అంటే ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారకపు నిల్వలు ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఉన్న దేశం ఏది చైనా ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో జపాన్ ఉంది థర్డ్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఉంది అండ్ ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి సో ప్రపంచంలోనే అత్యధిక విదేశీ మారకపు నిల్వలు ఉన్న దేశం ఏది అంటే చైనా ఇండియా యొక్క ర్యాంక్ ఏంటి ఫోర్త్ ప్లేస్లో ఉంది అండ్ ఇండియా యొక్క విదేశీ మారకపు నిల్వల విలువ ఎంత అంటే 633.6 బిలియన్ యుఎస్ డాలర్స్ ఈస్ ద కరెంట్ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా రైట్ సో ఈ పాయింట్ ని తెలుసుకోవాలి ఆ తర్వాత సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఎంప్లాయ్మెంట్ సో మనకి ఎంప్లాయ్మెంట్కి సంబంధించి అదేవిధంగా మనకు మౌలిక వసతులకు సంబంధించి బడ్జెట్లో కొన్ని నిధులను కేటాయించడం జరిగింది సో ఒకసారి చూద్దాం ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ సో సామాజిక కార్యక్రమాలు ఉంటాయి కదా సో వీటిపై సామాజిక కార్యక్రమాలు అంటే హెల్త్ ఎడ్యుకేషన్ అదేవిధంగా ఇతర కార్యక్రమాలపై కేంద్రాలు మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఖర్చును పెంచబోతున్నాయి సో ఇంతకుముందు అంటే 2014-15లో జీడిపిలో 6.2% హెల్త్ ఎడ్యుకేషన్ ఇతర రంగాలకు ఖర్చు చేసేది అవునా కానీ ఇప్పుడు 8.6కి పెరిగింది అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుందన్నమాట సో సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే భారతదేశ బడ్జెట్ ఓకే బడ్జెట్లో లేదా మన జీడిపిలో సపోజ్ మన జీడిపి 100 రూపీస్ ఉంది అనుకుంటే దీంట్లో హెల్త్కి ఎడ్యుకేషన్కి అదేవిధంగా ఇతర సామాజిక కార్యక్రమాల కోసం మనము 8.6%ని ఖర్చు పెడుతున్నాం అంటే దగ్గర 8.5 రూపాయలను ఆరోగ్యం మరియు విద్యపై ఖర్చు పెడుతున్నాము అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుంది 2014-15లో కేవలం 6.2 రూపీస్నే ఖర్చు చేసేవాళ్ళం అండ్ హెల్త్ పై అదేవిధంగా ఎడ్యుకేషన్ పై
క్రమక్రమంగా జీడిపిలో మనము స్పెండ్ చేసే శాతం అనేది ఓకే మనం ఖర్చు చేసే శాతం అనేది క్రమక్రమంగా పెరుగుతుంది అండ్ 2021-22 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడిపిలో 8.6% మనము హెల్త్ మరియు ఎడ్యుకేషన్ కి సంబంధించి ఖర్చు చేశాము అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ తెలియజేస్తుందన్నమాట రైట్ సో గుర్తుపెట్టుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ జీడిపిలో భారతదేశం ఎంత శాతాన్ని ఆరోగ్యం మరియు విద్యకు ఖర్చు చేస్తుంది అంటే ప్రస్తుతం 8.6% క్లియర్ అదే విధంగా యాస్ పర్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారం టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా కేమ్ డౌన్ టు 2 ఓకే సో ప్రస్తుతం గరిష్టంగా ఒక స్త్రీ ఎంతమంది పిల్లలకు జన్మనియొచ్చన్నమాట ఓకే సో దీన్నే టోటల్ ఫర్టిలిటీ రేట్ అని అంటున్నాం సో ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది తగ్గుతుంటే భారతదేశంలో జనాభా నియంత్రణలో ఉంటుందన్నమాట ఓకే వెన్ దెర్ ఈజ్ అ డిక్రీజ్ ఇన్ టోటల్ ఫర్టిలిటీ రేట్ దెన్ ద పాపులేషన్ వుడ్ బీ ఇన్ కంట్రోల్ ఒకవేళ ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ కనుక పెరుగుతూ ఉంది అనుకోండి భారతదేశంలో జనాభా పెరుగుదల నమోదవుతుంది దేర్ వుడ్ బి అన్ పాపులేషన్ ఎక్స్ప్లోజన్ సో మన కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఏం చేస్తున్నాయి ఈ జనాభా నియంత్రణ పాపులేషన్ కంట్రోల్ కోసం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది అవునా సో ఆ కార్యక్రమాల యొక్క ఫలాలు ఆ కార్యక్రమాల యొక్క రిజల్ట్స్ అనేవి మనం చూస్తున్నాము ఏ విధంగా టోటల్ ఫర్టిలిటీ రేట్లో డిక్లైన్ వల్ల ఓకే సో ప్రతి ఒక్క స్త్రీ 2.2%గా ఉంది అంటే ఒక స్త్రీ ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చేలాగా ఉండింది ఇంతకుముందు కానీ ప్రస్తుతం ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది క్రమక్రమంగా మనం తగ్గిస్తూ వస్తున్నాము ఈ విధంగా ఇప్పుడు గరిష్టంగా ఒక ఫ్యామిలీ లేదా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు మాత్రమే ఇష్టపడుతున్నారు అన్నమాట ఇంతకుముందు అనేక మంది సంతానాన్ని కనేవారు కానీ ఇప్పుడు పెరిగిన అవగాహనను బట్టి ఈ టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది క్రమక్రమంగా భారతదేశంలో తగ్గుతుంది అండ్ ప్రజెంట్ ద టోటల్ ఫర్టిలిటీ రేట్ ఆఫ్ ఇండియా ఈజ్ 2 క్లియర్ అదేవిధంగా ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అంటే మనకు శిశు మరణాలు అంటాం కదా సో ఈ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది కూడా చాలా వరకు తగ్గుతూ వచ్చింది ఏ విధంగా తగ్గుతూ వచ్చింది అంటే బెటర్ హెల్త్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం వల్ల అవునా హాస్పిటల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తే క్రమక్రమంగా ఈ శిశు మరణాలు అనేవి కూడా తగ్గుతాయి రైట్ సో ప్రస్తుతం భారతదేశంలో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ కనుక చూసుకుంటే ప్రతి వెయ్యి మంది జన్మించిన శిశువులకు 28 మంది చనిపోతున్నారు ఇంతకు ముందు ఈ లెక్క చాలా చాలా ఎక్కువగా ఉండేదన్నమాట ఓకే సో క్రమక్రమంగా మనం ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్లో కూడా వృద్ధిని సాధిస్తున్నాము ప్రతి 1000 మందికి మరణించే పిల్లల సంఖ్యను తగ్గిస్తూ ఉన్నాము అండ్ అట్ ప్రజెంట్ ద ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఆఫ్ ఇండియా ఈజ్ 28 పర్ 1000 లైఫ్ బర్త్స్ అంటే 1000 మంది పిల్లల్లో 28 మంది పిల్లలు మృత్యువాత పడడం జరుగుతుంది అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుందన్నమాట రైట్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ 3 పాయింట్లను గుర్తుపెట్టుకోవాలి జీడిపిలో భారతదేశం ఆరోగ్యం మరియు విద్యపై 8.6%ని ఖర్చు చేస్తుంది ఆ తర్వాత టోటల్ ఫర్టిలిటీ రేట్ ఇన్ ఇండియా 2 ఆ తర్వాత ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ ఇన్ ఇండియా దట్ ఈస్ 28 per 1000 లైవ్ బర్త్స్ రైట్ ఆ తర్వాత మనకు అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్కి సంబంధించి అంటే వ్యవసాయం మరియు ఆహార నిర్వహణకు సంబంధించి బడ్జెట్ ఏం చెప్తుందో చూద్దాము సో ఒకసారి కనుక మనం చూసుకుంటే ఈ కోవిడ్ పాండమిక్ వల్ల అన్ని రంగాల్లో అంటే పారిశ్రామిక రంగంలో అదేవిధంగా సేవల రంగంలో వృద్ధి అనేది నమోదు కాలేదు నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది వృద్ధి నమోదవడం కాకుండా నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది ఎందుకు అంటే అత్యధికంగా పరిశ్రమలన్నీ మూతబడ్డాయి అవునా సో అదేవిధంగా అనేక మల్టీనేషనల్ కంపెనీలు కూడా మూతబడడం జరిగింది సో ఈ రంగాల్లో అంటే ముఖ్యంగా పారిశ్రామిక రంగం అదేవిధంగా సేవల రంగంలో నెగిటివ్ రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదైంది కానీ ఒకే ఒక్క రంగంలో గ్రోత్ రేట్ నమోదైంది ఆ రంగం ఏది అని అంటే అగ్రికల్చర్ సెక్టర్ ఓకే దీన్నే మనం ప్రాథమిక రంగం వ్యవసాయ రంగంలో మాత్రమే గత 2 సంవత్సరాలుగా వృద్ధి నమోదవుతూనే ఉంది అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుందన్నమాట ఓకే సో ఒకసారి కనుక మనం చూసుకుంటే
సో టోటల్ జీడిపిలో ఈ వ్యవసాయ రంగం నుండి గత 2 సంవత్సరాల్లో 18.8% 18.8% భారతదేశ పూర్తి జీడిపిలో వ్యవసాయ రంగం నుండి 18.8% వృద్ధి నమోదైంది అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ మనకు చెప్తుందన్నమాట. ఓకే, అదే విధంగా మనకు 2021 సంవత్సరంలో మనకు 3.6% వృద్ధి రేటును నమోదు చేస్తే 2021-22లో 3.9% వృద్ధి రేటును నమోదు చేసింది. సో మిగతా పారిశ్రామిక రంగం అదేవిధంగా సేవల రంగం రుణాత్మక నెగిటివ్ గ్రోత్ రేట్ని నమోదు చేస్తే మనకి ఈ వ్యవసాయ రంగం ఏదైతే ఉందో పాజిటివ్ గ్రోత్ రేట్ని. ఓకే, సో ఫస్ట్ ఇయర్ ఆఫ్ పాండమిక్ దట్ ఈస్ 2020-2021 ఈ సంవత్సరంలో 3.6% వృద్ధి రేటును నమోదు చేస్తే మనకి 2021-22లో 3.9% వృద్ధి రేటును నమోదు చేయడం జరిగింది అని మనకు ఆర్థిక సర్వే చెప్తుంది, అదేవిధంగా బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుంది. రైట్, ఇక ఇండస్ట్రీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పారిశ్రామిక రంగం మరియు మౌలిక వసతుల్లో భాగంగా ఏ విధంగా మనం డెవలప్ అవుతున్నాము అని బడ్జెట్ డాక్యుమెంట్ డిస్కస్ చేస్తుంది. సో ఒకసారి కనుక చూసుకుంటే మనకు ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, రైట్, సో దీన్ని సిఎస్ఓ అనే సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఈ సిఎస్ఓ సంస్థ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అని ఒక సూచిని, ఇండెక్స్ని విడుదల చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఏదైతే ఉందో లేదా పారిశ్రామిక రంగం ఏదైతే ఉందో ఆ పారిశ్రామిక రంగంలో ఉన్న 8 ముఖ్యమైన పరిశ్రమలు. ఓకే, సో మనకి ఓవరాల్గా భారతదేశంలో ఉన్న ఇండస్ట్రియల్ సెక్టార్ని కనుక మనం గమనిస్తే కేవలం 8 ముఖ్యమైన పరిశ్రమల నుండే దాదాపు 40% ఆదాయం అనేది ఈ 8 పరిశ్రమల నుండే వస్తుందన్నమాట. ఓకే, సో మొత్తం భారతదేశంలో ఇండస్ట్రీస్ యొక్క గ్రోత్ రేట్ని కొలవడం కోసం లేదా నమోదు చేయడం కోసం ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే ఒక సూచిని విడుదల చేస్తుంది ఎన్ఎస్ఓ అనే సంస్థ. సో ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనే ఈ ఇండెక్స్లో ముఖ్యంగా కేవలం 8 పరిశ్రమలే 40% ఆదాయాన్ని అందిస్తాయి. సో మరి ఆ 8 పరిశ్రమలేవి అంటే ముఖ్యంగా మనకు రిఫైనరీ ప్రోడక్ట్స్. ఓకే, రిఫైనరీ ప్రోడక్ట్స్ అంటే సో ఈ పెట్రోలియంని మనము రిఫైన్ చేస్తున్నప్పుడు అనేక బై ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి కదా, గ్యాసోలిన్ కానివ్వండి, అదేవిధంగా మనకి క్రూడ్ ఆయిల్ కానివ్వండి. సో ఇలాంటి రిఫైనరీ ప్రోడక్ట్స్ అనే ఈ పరిశ్రమ ఏదైతే ఉందో అత్యధికంగా భారతదేశ పారిశ్రామిక రంగానికి ఆదాయాన్ని అందిస్తుంది. రైట్, ఆ తర్వాత మనకు కోల్, బొగ్గు, ఆ తర్వాత సిమెంట్ పరిశ్రమ, తర్వాత ఫర్టిలైజర్ పరిశ్రమ. సో ఇలా 8 పరిశ్రమలు ఉంటాయి. ఇవి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో భాగంగా మొత్తం భారతదేశ ఇండస్ట్రీ ఆదాయంలో ఈ 8 ముఖ్యమైన పరిశ్రమలే మనకు 40% ఆదాయాన్ని అందిస్తాయన్నమాట. రైట్, సో ఒకసారి బడ్జెట్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అనంటే మనకు ఏప్రిల్ నవంబర్ 2021 ఈ మధ్యకాలంలో 17.4% వృద్ధి రేటు నమోదైంది. ఓకే, అదే ఏప్రిల్ నవంబర్ 2020 -15.3% రుణాత్మక వృద్ధి రేటు నమోదైంది. అంటే గత సంవత్సరం, సో ఏప్రిల్ నుండి ఏప్రిల్ 2020 నవంబర్ 2020, సో ఈ 6 నెలల కాలంలో మైనస్ అంటే నెగిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసిన పారిశ్రామిక రంగం మళ్ళీ 2021 ఏప్రిల్ నుండి నవంబర్లో డైరెక్ట్ 17.4% వృద్ధి రేటు నమోదు చేసింది అని మనకు ఈ బడ్జెట్ నివేదిక తెలియజేస్తుంది అన్నమాట. రైట్, ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఇండియన్ రైల్వేస్ హ్యాస్ ఇంక్రీస్డ్ టు ₹1,55,181 crores ఇన్ 2021 టు మనకి 215,000 crores పెరిగిందన్నమాట. ఓకే, సో రైల్వేలపై కేంద్ర ప్రభుత్వం 2020-21 ఈ ఆర్థిక సంవత్సరంలో 155,181 crores ఖర్చు చేస్తే ప్రస్తుత బడ్జెట్లో 215,058 crores ఖర్చు చేస్తున్నారు. అంటే రైల్వేలపై మనం ఖర్చు చేయడం కూడా చాలా ఎక్కువ పెరిగింది. సో దీన్ని మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని అంటాం. సో మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? సో ఈ
దానిపై కనుక మనం ఖర్చు చేస్తే దాని నుండి ఆదాయం వస్తుంది. సో ఇప్పుడు రైల్వేలపై కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది అవునా. సో దాంట్లో ఆదాయం లేకపోతే ఖర్చు పెట్టరు కదా. సో ఏదైతే మనకు ఆదాయం అందిస్తుంది అని భావించి మనం దాని మీద పెట్టుబడి పెడతామో దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. సో రైల్వేలపై పెట్టుబడి కూడా చాలా వరకు పెరిగింది. ఒక విధంగా చెప్పాలి అంటే డబుల్ అయింది. లక్ష కోట్ల రూపాయలను కిందటి ఆర్థిక సంవత్సరంలో కేటాయిస్తే ఇప్పుడు 2 లక్షల కోట్ల రూపాయలను రైల్వేల అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. రైట్. ఇక భారతదేశంలో రహదారుల నిర్మాణం, రోడ్ కన్స్ట్రక్షన్ పర్ డే ఇన్క్రీస్డ్ సబ్స్టాన్షియలీ ఇన్ 2020-21 టు 36.5 కిలోమీటర్స్ పర్ డే ఫ్రమ్ 28 కిలోమీటర్స్. అంటే మనకు ఒకప్పుడు భారతదేశంలో, సో ముఖ్యంగా 2020-2021 ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక రోజుకు 28 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మాణం అవుతున్నాయి అవునా. కానీ 2021-2022 ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రోజుకు సగటున 36.5 కిలోమీటర్ల జాతీయ రహదారులను నిర్మాణం చేస్తున్నాము. అంటే జాతీయ రహదారులను కూడా మనం వేగవంతంగా నిర్మాణం చేస్తున్నాము అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ చెప్పడం జరుగుతుందన్నమాట. రైట్. ఇక రూరల్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే పట్టణ ప్రాంతాల్లో మరియు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన కోసం హర్ ఘర్ నల్ సే జల్, అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని ఇళ్లకు నల్లా ద్వారా నీటిని అందించడం కోసం హర్ ఘర్ నల్ సే జల్ అనే కార్యక్రమాన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది. అండ్ దీనికి 60,000 కోట్ల రూపాయలను అలోకేట్ చేశారన్నమాట. 60,000 కోట్ల రూపాయలను అలోకేట్ చేశారు హర్ ఘర్ నల్ సే జల్. రైట్. సో ఈ ప్రోగ్రామ్కి 60,000 క్రోర్స్ని అలాట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా దాదాపు 3.8 కోట్ల ఇళ్లకు నల్లా ద్వారా మంచినీరుని అందించడం కోసం ఈ హర్ ఘర్ నల్ సే జల్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సంవత్సరం యొక్క బడ్జెట్లో. రైట్. ఇక హౌసింగ్ ఫర్ ఆల్, అందరికీ ఇల్లు ఉండాలని 48 కోట్ల రూపాయలను హౌసింగ్ ఫర్ ఆల్ అనే కార్యక్రమానికి కేటాయించారు. రైట్. సో ముఖ్యంగా 80 లక్షల గృహాలను దీంట్లో భాగంగా నిర్మించనున్నారు 2022-23 ఆర్థిక సంవత్సరంలో. ఓకే. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన మనందరికీ తెలిసిందే, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన. సో దీంట్లో భాగంగా ఇల్లు లేని పేదవారికి కేంద్ర ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుంది అవునా. సో ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మనకు మళ్ళీ అర్బన్ రూరల్, సో పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన యూ అంటాము, ఆ తర్వాత ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆర్ అంటే రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో. సో ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతాల్లో పేదవారికి ఇల్లు కట్టించడం కోసం హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. రైట్. సో దీంట్లో భాగంగా ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలను ఈ గృహ నిర్మాణ పథకానికి కేటాయించడం జరిగిందన్నమాట. రైట్. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్. సో ఈశాన్య భారతదేశం ఏదైతే ఉందో అది ఒక విధంగా మిగతా భారతదేశంతో పోలిస్తే అంతగా అభివృద్ధి చెందలేదు. ఓకే. సో ద నార్త్ ఈస్టర్న్ రీజన్ ఆఫ్ ఇండియా, సో ముఖ్యంగా అస్సాం, అదేవిధంగా 7 సిస్టర్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్, సో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, మిజోరాం, సో వీటన్నిటిని కూడా మనం నార్త్ ఈస్ట్ రాజ్యాలు లేదా ఈశాన్య రాష్ట్రాలు అని అంటాం. రైట్. సో ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ అనేది దృష్టి సారించింది. సో దీనికోసం ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని, ప్రైమ్ మినిస్టర్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ అనే ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో ప్రాథమికంగా 1,500 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారన్నమాట. ఓకే. సో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న యూత్, అదేవిధంగా ఉమెన్కి ఏవైనా వారికి ఉపాధి కల్పించడం కోసం ఉపాధి కార్యక్రమాలు కల్పిస్తారు ఈ ప్రోగ్రాంలో భాగంగా. రైట్. ఆ తర్వాత అర్బన్ ప్లానింగ్ విషయానికి వస్తే మనకు మోడర్నైజేషన్ ఆఫ్ బిల్డింగ్ బైలాస్, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ అండ్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ విల్ బీ ఇంప్లిమెంటెడ్. సో మనకు పట్టణీకరణను డెవలప్ చేయడం కోసం, సో మీడియం సైజ్ టౌన్స్ ఉంటాయి కదా, ఆ టౌన్లలో బిల్డింగ్ నిర్మాణ ప్రక్రియలను చాలా సులభతరం చేయడం, సో ఇవన్నీ కూడా బడ్జెట్లో పేర్కొనడం జరిగిందన్నమాట. ఇక బ్యాటరీ స్వాపింగ్ పాలసీ టు బి బాట్ ఫర్ సెట్టింగ్ అప్ ఛార్జింగ్ స్టేషన్స్ అట్ స్కేల్ ఇన్ అర్బన్ ఏరియాస్,
రైట్. సో మనకు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇప్పుడు చాలా పాపులర్ అయింది. సో ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎక్కువగా ఇప్పుడు వాడాలి. అదేవిధంగా పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి అంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మళ్ళాలి. అండ్ క్రమక్రమంగా అందరూ కూడా అటువైపు మళ్ళుతున్నారు, రైట్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ కనుక మనం కొనుక్కున్నప్పుడు సేమ్ ఏ విధంగా అయితే ప్రస్తుతం మనం టూ వీలర్స్లో పెట్రోల్ బంక్స్లో పెట్రోల్ పోయిస్తామో ఆ విధంగానే ఎలక్ట్రిక్ బైక్స్కి సంబంధించి పట్టణ ప్రాంతాల్లో ప్రతి 2 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ని ఏర్పాటు చేయాలి అని ఈ బడ్జెట్ చెప్తుందన్నమాట. ఇక ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్. సో ముఖ్యంగా ఈ దస్తావేజులు ఉంటాయి కదా, పొలాలకు సంబంధించి కానివ్వండి లేదా నగర ప్రాంతాల్లో ప్లాట్స్కి సంబంధించిన ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నిటినీ ప్రత్యక్షంగా మేనేజ్ చేయాలి. అంటే వీటికి సంబంధించి దీనిపై ఎలాంటి చిక్కులు ఉండకుండా. సో ఇప్పుడు ప్లాట్ ఒకరి పేరు మీద ఉంటుంది అండ్ దాన్ని అనుభవించే వారు ఇంకొకరు. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకుండా ఈ ప్లాట్స్కి సంబంధించి ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయాలి అని కూడా ఈ బడ్జెట్ చెప్తుంది. సో యునీక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనే ఒక దాన్ని ప్రతి ఒక్క ల్యాండ్కి కేటాయించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో ప్రతి ఒక్క మనిషికి ఒక ఆధార్ కార్డుని ఏ విధంగా అయితే రూపొందించారో భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి భూమి లేదా ల్యాండ్ పార్సల్స్కి, రైట్. సో పొలం అయి ఉండొచ్చు లేదా ప్లాట్ అయి ఉండొచ్చు, ఇలా ఈ ఫ్రాగ్మెంట్స్ ఆఫ్ ల్యాండ్స్కి ఏం చేయనున్నారు అంటే యునీక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని రూపొందించనున్నారు అన్నమాట, రైట్. ఆ తర్వాత వ్యవసాయానికి సంబంధించి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది అంటే మనకి 2.37 లాక్ క్రోర్ డైరెక్ట్ పేమెంట్ టు 1.63 క్రోర్ ఫార్మర్స్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ వీట్ అండ్ ప్యాడీ. సో రాబోయే కాలంలో దాదాపు 1.63 కోటి మంది రైతులకు వాళ్ళు పండించే గోధుమ మరియు వరి ఈ పంటలను సేకరించడం కోసం 237,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుంది అన్నమాట, రైట్. ఆ తర్వాత కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ టు బి ప్రమోటెడ్ త్రూఅవుట్ ద కంట్రీ, ఇనిషియల్ ఫోకస్ ఈజ్ ఆన్ ఫార్మర్స్ ల్యాండ్స్ ఇన్ 5 కిలోమీటర్స్ వైడ్ కారిడార్స్ ఎలాంగ్ రివర్ గంగా, రైట్. సో ఈ కెమికల్ ఫ్రీ అగ్రికల్చర్, సో ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ అదేవిధంగా ఈ మందుల వాడకం పంటలను పండించాలి అంటే ఈ కెమికల్స్ మందుల వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది, రైట్. సో ఈ బడ్జెట్ ప్రత్యేకంగా దేనిపై స్ట్రెస్ చేస్తుంది అంటే పంటలను పండించడంలో ఈ పంటల సాగులో కెమికల్స్ యొక్క వాడకాన్ని క్రమక్రమంగా తగ్గించాలి అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుంది. అండ్ ఈ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్, శాస్త్రీయ పద్ధతి అదేవిధంగా ఆర్గానిక్ పద్ధతి అంటాం కదా, సేంద్రియ పద్ధతిలో పంటలు పండించాలి, ఎలాంటి కెమికల్ వాడకుండా పంటలను పండించే ఒక కార్యక్రమాన్ని మనం ప్రారంభించాలి అని ఈ బడ్జెట్ చెప్తుంది. అండ్ దీంట్లో భాగంగా మొట్టమొదటిసారి ఈ గంగా నది పరివాహిక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఈ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ అనే ప్రాసెస్ని స్టార్ట్ చేయాలి అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుందన్నమాట. సో అక్కడ ఇది సక్సెస్ఫుల్ అయితే భారతదేశ వ్యాప్తంగా ఈ కెమికల్ ఫ్రీ న్యాచురల్ ఫార్మింగ్ అనే ప్రక్రియను స్టార్ట్ చేయాలి అని చెప్తుంది, రైట్. అదేవిధంగా నాబార్డ్, సో మనందరికీ తెలుసు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీన్నే మనం నాబార్డ్ అంటాము. సో నాబార్డ్ టు ఫెసిలిటేట్ ఫండ్ విత్ ద బ్లెండెడ్ క్యాపిటల్ టు ఫైనాన్స్ స్టార్టప్స్ ఫర్ అగ్రికల్చర్, రైట్. సో వ్యవసాయానికి సంబంధించి అంకుర సంస్థలు, స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవసాయానికి సంబంధించి ఏవైనా స్టార్టప్ ఐడియాస్ కనుక ఉంటే ఆ ఐడియాలను మరికొంత అభివృద్ధి చేయడం కోసం నాబార్డ్ నిధులు కేటాయించాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత కిసాన్ డ్రోన్స్ ఫర్ క్రాప్ అసెస్మెంట్, డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్, స్ప్రేయింగ్ ఆఫ్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ న్యూట్రియంట్స్, రైట్. సో డ్రోన్ టెక్నాలజీని వాడాలి అండ్ ఆ డ్రోన్స్ని కిసాన్ డ్రోన్స్ అని పిలవాలి. సో ఈ డ్రోన్స్ ఏం చేస్తాయి అంటే ఆ డ్రోన్స్లో మనం కెమికల్ కానీ ఫెర్టిలైజర్ కానీ పెడితే అదే స్ప్రే చేసుకుంటూ వెళ్తుంది అన్నమాట, రైట్. అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క పొలం, ఒక వ్యక్తి యొక్క ల్యాండ్ ఎంత ఉంది అని ఈ డ్రోన్ పైన నుండే సర్వే చేస్తుంది అన్నమాట, రైట్. సో ఈ విధంగా డ్రోన్ టెక్నాలజీని కూడా వ్యవసాయంలో ప్రవేశపెట్టాలి అని బడ్జెట్ 2022-2023 చెప్తుంది, రైట్. ఆ తర్వాత కేన్ బెట్వా ప్రాజెక్ట్, సో దీనికి అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది ఈ బడ్జెట్లో. సో ముఖ్యంగా ఈ కేను బెట్వా ఈ 2 నదులు ఏవైతే ఉన్నాయో ఇవి యమునా నదికి సంబంధించిన ఉపనదులు,
ఓకే సో కేన్ బేట్వా ఏ నదికి సంబంధించిన ఉపనదులు యమున నదికి సంబంధించిన ఉపనదులు సో ముఖ్యంగా ఈ కేన్ బేట్వా నదులు ఏవైతే ఉన్నాయో వీటిని అనుసంధానం చేయాలి దీన్నే మనం కేన్ బేట్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అని అంటాం కేన్ బేట్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అని అంటున్నాం సో ఈ కేన్ బేట్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్కు 1400 కోట్లను 1400 crore హ్యావ్ బీన్ అలొకేటెడ్ ఇన్ ద బడ్జెట్ ఆఫ్ 2022-2023 ఫర్ కేన్ బేట్వా ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ రైట్ సో ఈ కేన్ మరియు బేట్వా నదులను అనుసంధానించి సో ఈ మనందరికీ తెలుసు ఈ నదుల అనుసంధానం ఏదైతే ఉందో సో నీరు తక్కువగా ఉన్న నదికి నీరు ఎక్కువగా ఉన్న నది నుంచి నీరు పంపించడం రైట్ సో ఆ నీరు సముద్రంలో కలవకుండా వృధాగా పోకుండా తక్కువగా ఉన్న నదిలోకి ఎక్కువ నీళ్లు ఉన్న నది యొక్క నీళ్లను మరలించడమే ఈ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ సో ఆ విధంగా కేంద్ర బడ్జెట్ మొట్టమొదటిసారి ఈ కేన్ బేట్వా రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టుకు 1400 కోట్లను కేటాయించడం జరిగింది దీని ద్వారా మనకు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతం ఏదైతే ఉందో రైట్ బుందేల్ఖండ్ ప్రాంతం అంటాం సో ఈ బుందేల్ఖండ్ సస్యశామలం అవుతుందన్నమాట రైట్ సో నెక్స్ట్ పాయింట్ కనుక మనం గమనిస్తే బడ్జెట్కి సంబంధించి సో ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్ ఎస్టిమేటెడ్ ఎట్ 9.2% ఓకే సో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు 9.2%గా నమోదవుతుంది అని బడ్జెట్ చెప్తుంది అన్నమాట ఓకే 9.2%గా ఉండబోతుంది భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుంది రైట్ సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా 60 లక్షల కొత్త ఉద్యోగాలను ఉపాధి అవకాశాలను కల్పించబోతున్నాము అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ మనకు తెలియజేస్తుంది సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ రావచ్చు ఏమని అంటే 2022-23 బడ్జెట్ ప్రకారం భారత ఆర్థిక వృద్ధి రేటు ఎంత నమోదవ్వబోతుంది అంటే 9.2% అనే పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి ఓకే సో వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు బడ్జెట్ 2022-2023 అంటే దట్ ఈస్ 9.2% ఓకే సో 2022-23 బడ్జెట్లో భాగంగా ఆర్థిక వృద్ధి రేటు ఏ విధంగా ఉండబోతుంది అని బడ్జెట్ చెప్తుంది అంటే 9.2% ఉండబోతుంది అండ్ అదేవిధంగా వివిధ రకాల కార్యక్రమాల ద్వారా 60 లక్షల కొత్త ఉద్యోగాలను ఉపాధి అవకాశాలను కల్పించనున్నాము అని బడ్జెట్ డాక్యుమెంట్ మనకి చెప్తుంది అన్నమాట రైట్ అదేవిధంగా మనకి ఇంకో ముఖ్యమైన విషయానికి కనుక వస్తే ఎంటరింగ్ అమృత్ కాల్ సో మనందరికీ తెలుసు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మనము ఆజాదీకా అమృత్ మహోత్సవ్ అని జరుపుకుంటున్నాం అవునా సో ఈ 75 ఏళ్ళ తర్వాత మనకి మిగతా 25 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో దాన్ని అమృత్ కాల్ అని పిలుస్తున్నారు సో అంటే 75 ఏళ్ళ నుండి 100 సంవత్సరాలు సో ఈ 25 ఇయర్స్ని అమృత్ కాల్ అని పిలవడం జరుగుతుంది సో ఈ అమృత్ కాల్ అంటే ఈ 25 సంవత్సరాల్లో భాగంగా ఈ 25 సంవత్సరాల్లో భాగంగా ముఖ్యంగా 4 ప్రోగ్రాంలకు ప్రయారిటీని ఇస్తున్నాము అని బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుంది ఒకటి ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి మాస్టర్ ప్లాన్ సో మనందరికీ తెలిసిందే 2021 August 15th ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి మాస్టర్ ప్లాన్ అనే ఒక ప్లాన్ని రూపొందించారు ప్రకటించారు సో దీంట్లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్న మౌలిక వసతులను క్రియేట్ చేయడం ఓకే సో కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో సింపుల్గా ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఏ రంగానికి సంబంధించింది అంటే మౌలిక వసతుల రంగానికి సంబంధించింది సో భారతదేశ వ్యాప్తంగా హయ్యెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసం ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్ని ప్రారంభించడం జరిగిందన్నమాట సో ఈ ప్రోగ్రాంపై అదేవిధంగా ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ సమ్మిళిత అభివృద్ధి ఆ తర్వాత ప్రొడక్టివిటీ ఎన్హాన్స్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సన్ రైజ్ ఆపర్చునిటీస్ ఎనర్జీ ట్రాన్సిషన్ అండ్ క్లైమేట్ యాక్షన్ సో ముఖ్యంగా ఉత్పాదన పెరుగుదల రైట్ ఆ తర్వాత క్లైమేట్ యాక్షన్ పర్యావరణానికి సంబంధించి ఎలాంటి ముఖ్యమైన స్టెప్స్ తీసుకోవాలి ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్సిషన్ అంటే ప్రస్తుతం మనము ఈ పునరుత్పాదన చేయలేని శక్తి వనరులపై ఎక్కువగా ఆధారపడి ఉన్నాం ఎగ్జాంపుల్ కోల్
రైట్. సో కోల్ ఈజ్ ఏ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. సో ఈ కోల్ని మనం వాడుకుంటూ వెళ్ళిపోతే ఒక రోజు కోల్ అనేది మనకు లభించకుండా ఉండదు, అవునా? సో అందుకోసమే క్రమక్రమంగా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ టర్నింగ్ టువర్డ్స్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. సో వాట్ ఆర్ రెన్యూబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అంటే సౌరశక్తి కానివ్వండి, పవనశక్తి కానివ్వండి, తరంగ శక్తి కానివ్వండి, వీటన్నిటిని మనం రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటున్నాం. సో వీటిని మనం ఎంత వాడుకున్నా కూడా ఇంకా మిగిలే ఉంటుంది. సో ఈ వైపు ఎలా మళ్ళాలి? అదేవిధంగా ఫైనాన్సింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులను ఏ విధంగా భారతదేశానికి ఆకర్షించాలి? సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యేలోగా ఈ 4 అంశాలపై మనము అత్యధికంగా ఫోకస్ చేయాలి అని చెప్తున్నారన్నమాట. క్లియర్? ఆ తర్వాత మనకు ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. సో మనందరికీ తెలిసిందే, రైట్? సో ఈ ప్రధానమంత్రి గతిశక్తి మాస్టర్ ప్లాన్లో భాగంగా రోడ్లను, రైల్వేలను, ఎయిర్పోర్ట్లను, పోర్ట్స్లను, అదేవిధంగా మాస్ ట్రాన్స్పోర్ట్ను, వాటర్వేస్ను, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, సో ఈ ఏడు రంగాల్లో అభివృద్ధి తీసుకొని రావాలి, ఈ 7 రంగాలను సమూలంగా మార్చివేయాలి అని చెప్పడాని కోసమే లాంచ్ చేసిన కార్యక్రమాన్ని మనం పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ అని అంటున్నాం, రైట్? సో భారతదేశ మౌలిక వసతుల రంగంలో, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక రెవల్యూషన్ తీసుకొని రావడం కోసం ప్రైమ్ మినిస్టర్ గతిశక్తి మాస్టర్ ప్లాన్ని లాంచ్ చేయడం జరిగింది, రైట్? సో దీంట్లో భాగంగా నేషనల్ హైవేస్ నెట్వర్క్ టు బి ఎక్స్పాండెడ్ బై 25,000 కిలోమీటర్స్ ఇన్ 2022-23, రైట్? సో జాతీయ రహదారులను 25,000 కిలోమీటర్ల పొడవు కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్తున్నారు. అదేవిధంగా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్. సో లాజిస్టిక్స్ పార్క్స్ అంటే ఏంటి? సో లాజిస్టిక్స్ అంటే ఏంటి? ముఖ్యంగా మనకు ఒక వస్తువుని సపోజ్ హైదరాబాద్లో ఆ వస్తువు ప్రొడ్యూస్ అయిందనుకోండి, ఓకే, సో దీన్ని వరంగల్కి తీసుకొని రావాలి. అప్పుడు ఏం చేస్తారు అంటే హైదరాబాద్ నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తారు, రైట్? సో ఈ ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా దానికి సంబంధించిన ప్యాకేజింగ్ కానివ్వండి, రైట్? సో అది ఏ వెహికల్లో అంటే ట్రాన్స్పోర్ట్లో భాగంగా వెహికల్ కానివ్వండి, ఓకే, ఒక డెలివరీ బాయ్ కానివ్వండి, సో వీటన్నిటిని కూడా మనం లాజిస్టిక్స్ అంటాం, రైట్? సో ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఈ లాజిస్టిక్స్ని మనం అభివృద్ధి చేయాలి. దీనికోసం మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయాలి అని బడ్జెట్ ప్లాన్ చెప్తుంది, రైట్? ఆ తర్వాత రైల్వేలను కూడా అభివృద్ధి చేయాలి. సో ముఖ్యంగా 1 స్టేషన్ 1 ప్రోడక్ట్ పేరుతో ఆ రైల్వే స్టేషన్లకు పాపులారిటీని తీసుకొని రావాలి. సో మనందరికీ తెలిసిందే, భారతదేశంలో ఉన్న ఒక్కో రైల్వే స్టేషన్ ఒక్కో వస్తువుకి లేదా ఒక ఈటబుల్ ఐటమ్, రైట్? సో కొన్ని స్టేషన్స్లో సపోజ్ సికింద్రాబాద్ స్టేషన్లో దిగగానే సికింద్రాబాద్ స్టేషన్కి సంబంధించిన బిర్యానీ చాలా పాపులర్. సో ఆ బిర్యానీని మనం ఎక్కువగా పాపులరైజ్ చేస్తే ఆ స్టేషన్ కూడా పాపులర్ అవుతుంది. అంటే ఒక్కో స్టేషన్కి ఒక్కో బ్రాండ్ లాగా రైల్వే స్టేషన్లను మార్చాలి, ఓకే. అదేవిధంగా 2,000 కిలోమీటర్ ఆఫ్ రైల్వే నెట్వర్క్ టు బి బ్రాట్ అండర్ కవచ్ ద ఇండిజీనియస్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ అండ్ కెపాసిటీ ఆగ్యుమెంటేషన్ ఇన్ 2023, రైట్? అదేవిధంగా 400 న్యూ జనరేషన్ వందే భారత్ ట్రైన్స్ టు బి మ్యానుఫ్యాక్చర్ డ్యూరింగ్ ద నెక్స్ట్ 3 ఇయర్స్. సో రాబోయే 3 సంవత్సరాల్లో కొత్తగా 400 వందే భారత్ ట్రైన్స్ని మనం స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత 100 PM గతిశక్తి కార్గో టెర్మినల్స్ ఫర్ మల్టీ మోడల్ లాజిస్టిక్స్ టు బి డెవలప్ డ్యూరింగ్ ద నెక్స్ట్ 3 ఇయర్స్. సో గతిశక్తి కార్గో టెర్మినల్స్, సో రైల్వేలో భాగంగా మనం ప్రయాణికులే కాకుండా అనేక రకాల వస్తువులను కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాం, వీటిని మనం కార్గో టెర్మినల్స్ అంటాము. సో ఈ కార్గో టెర్మినల్స్కు ప్రత్యేకంగా 100 కార్గో టెర్మినల్స్ ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఇక పర్వత్మాల పేరుతో ఒక కార్యక్రమాన్ని కూడా ఈ బడ్జెట్లో పేర్కొన్నారు. సో ముఖ్యంగా పర్వత్మాల అంటే ఏంటి అంటే మనకు ముఖ్యంగా ఈ కొండ ప్రాంతాలు ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో, సో ఈ కొండ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను కల్పించడం కోసం ప్రారంభించిన 2022-23 బడ్జెట్లో పేర్కొన్న కార్యక్రమమే పర్వత్మాల. సో దిస్ పర్వత్మాల ప్రోగ్రామ్ ఈజ్ మెయిన్లీ ఇంటెండెడ్ టు డెవలప్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇన్ ద హిల్లీ రీజన్స్ ఆఫ్ ఇండియా, రైట్? సో దీనికోసం అంటూ ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో దీంట్లో భాగంగా రోప్వేలను అభివృద్ధి చేయనున్నారన్నమాట, ఓకే. రోప్వేస్, సో మనందరికీ తెలుసు కదా రోప్వేస్ ఒక క్యాబిన్ లాంటిది ఉంటుంది, సో ఆ క్యాబిన్ లాంటిది రోప్కి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇలా రోప్వే ప్రాజెక్టులను కొండ ప్రాంతాల్లో పర్వత్మాల ప్రాజెక్టులో భాగంగా రూపొందించనున్నారన్నమాట, రైట్? ఇక మానిటరీ సెక్టార్ విషయానికి వస్తే 100% ఆఫ్ 1.5 లాక్ పోస్ట్ ఆఫీసెస్ టు కమ్ అండర్ కోర్ బ్యాంక్
బ్యాంకింగ్ సిస్టమ్. సో పోస్ట్ ఆఫీసులు, సో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 150,000 పోస్ట్ ఆఫీసులు అన్నీ కూడా కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ కిందకి వస్తాయన్నమాట. అంటే ఆర్బీఐ నియంత్రణలోకి వస్తాయి. ఆ తర్వాత షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ టు సెటప్ 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ ఇన్ 75 డిస్ట్రిక్ట్స్. సో భారతదేశ వ్యాప్తంగా ఉన్న 75 జిల్లాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్స్ని ఏర్పాటు చేయాలి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, రైట్. ఆ తర్వాత డిజిటల్ రూపీ, దీనిపై ఎక్కువగా నిర్మలా సీతారామన్ గారు దృష్టి పెట్టారు. సో డిజిటల్ రూపీ అంటే ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ డిజిటల్ రూపీ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టార్టింగ్ 2022-23. సో ఒక డిజిటల్ రూపీని కూడా, సో ప్రస్తుతం మనం కరెన్సీ ఉంది కదా, అవునా, సో హార్డ్ క్యాష్ అంటాము, రైట్. సో ఏదైనా మనం కొనుక్కోవాలి అనుకుంటే ఏం చేస్తున్నాము అంటే హార్డ్ క్యాష్ తీసి ఇస్తున్నాం. సో దీనికి బదులు డిజిటల్ రూపీ, సో డిజిటల్ ఫార్మాట్లో రూపాయిని రూపొందించాలి అని ఆర్బీఐకి ఆదేశించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం, రైట్. ఇక ఫిజికల్ పాలసీ విషయానికి వస్తే, మనకు బడ్జెట్ ఎస్టిమేట్స్ విషయానికి వస్తే, మనకు ఓవరాల్ బడ్జెట్ ఎంత బడ్జెట్ని ప్రవేశపెట్టారు? 34,83,000 కోట్ల రూపాయల బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, ఇక రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏవి? సో ఓవరాల్గా మొత్తం ఎంత బడ్జెట్ని మనం ప్రవేశపెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం? 34.83 లాక్ క్రోర్స్. మరి రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటే ఏవి? అంటే అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ ఏవైనా వచ్చాయనుకోండి, అప్పుడు అడిషనల్గా కూడా మనం కొంత డబ్బును మన దగ్గర పెట్టుకోవాలి. సో ఆ అన్ఫోర్సీన్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని 37,70,000 కోట్లను రివైజ్డ్ ఎస్టిమేటెడ్ బడ్జెట్గా పేర్కొన్నారన్నమాట, రైట్. సో సపోజ్ మనం ఏదైనా షాపింగ్కి వెళ్తాము, ఒక జీన్స్ కొనుక్కోవాలని పోతాం, రైట్. సో ఇప్పుడు ఆ జీన్స్ యొక్క ప్రైస్ 1,000 రూపీస్ అని మీకు తెలుసు. సో మీరు 1,000 రూపీసే పట్టుకొని వెళ్తారా? కాదు కదా. సో రేటు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు, అందుకోసమని ఇంకో ఎక్స్ట్రా 200 రూపీస్ని కూడా ఎక్స్ట్రా పట్టుకొని వెళ్తారు, రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం మనమైతే బడ్జెట్ 34,00,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టాము. సో ఈ బడ్జెట్లోనే మనం మేనేజ్ చేయగలమా లేదా అనే డౌట్ ఉంటుంది. కాబట్టి రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది అన్నమాట, క్లియర్. ఆ తర్వాత టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్ 2022-23 ఈజ్ ఎస్టిమేటెడ్ అట్ 39.45 లాక్ క్రోర్స్. ఓకే, సో ఎస్టిమేషన్ అంటే బడ్జెట్లో 34,00,000 కోట్లే కాకుండా మనం ఎంత ఖర్చు పెట్టనున్నాము, మన ఖర్చు ఎంత స్థాయికి వెళ్ళనుంది అంటే 39,00,000 కోట్లకు వెళ్ళనుంది. మరి 34 లాక్ క్రోర్సే కదా మనం బడ్జెట్ ప్రవేశపెట్టింది. మరి ఈ 39 లాక్ క్రోర్స్ ఎక్కడి నుండి ఖర్చు పెడతాము? లోన్స్ కానీ బారోయింగ్స్ ద్వారా, రైట్. సో టోటల్ రిసీప్ట్స్ అదర్ దెన్ బారోయింగ్స్ ఎస్టిమేటెడ్ అట్ 22.84 క్రోర్స్. సో ఆదాయం 22,00,000 కోట్లుగా ఉంది. ఫిజికల్ డెఫిసిట్ 6.9% ఉండబోతుంది అన్నమాట. 6.9% మన ఆర్థిక లోటు, ద్రవ్య లోటు అంటాం కదా, ద్రవ్య లోటు 6.9% ఉండనుంది అన్నమాట, రైట్. సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, క్లియర్. ఆ తర్వాత వర్చువల్ డిజిటల్ అసెట్స్కి సంబంధించి కూడా నిర్మలా సీతారామన్ గారు ప్రసంగించడం జరిగింది. సో ఈ వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే ఏంటి? సో సింపుల్గా క్రిప్టో కరెన్సీస్ అని అంటాం, అవునా. సో బిట్కాయిన్ ఇవన్నీ కూడా క్రిప్టో కరెన్సీస్. సో ఎవరైతే ఈ క్రిప్టో కరెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్నాయో వాళ్ళపై 30% పన్ను విధిస్తాము అని నిర్మలా సీతారామన్ గారు ప్రకటించడం జరిగిందన్నమాట. సో ఇది ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది, ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో క్రిప్టో కరెన్సీలపై ఎంత శాతాన్ని బడ్జెట్లో ఎంత పన్ను శాతాన్ని పేర్కొనడం జరిగింది అంటే, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ విల్ బీ లెవీడ్ ఆన్ క్రిప్టో కరెన్సీస్ అంటే దట్ ఈస్ 30%, రైట్. ఆ తర్వాత సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఆర్బీఐకి ఒక బాధ్యతను అప్పగించడం జరిగింది ఒక డిజిటల్ రూపీని రూపొందించమని, రైట్. సో ఆర్బీఐ ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. సో సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ. సో ముఖ్యంగా ఎవరు మరి ఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయనున్నారు అంటే ఆర్బీఐ లాంచ్ చేయనుంది. అసలు వాట్ ఈస్ SCBDC అంటే సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ లీగల్ టెండర్ ఇష్యూడ్ బై సెంట్రల్ బ్యాంక్ ఇన్ ఎ డిజిటల్ ఫామ్,
రైట్. సో డిజిటల్ ఫామ్లో కరెన్సీని ఇష్యూ చేస్తే దాన్నే మనం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అని అంటాం, రైట్. సో నార్మల్ పేపర్ కరెన్సీకి మరియు డిజిటల్ కరెన్సీకి ఎలాంటి తేడా ఉండదు. పేపర్ కరెన్సీని మనం టచ్ చేయగలుగుతాము, డిజిటల్ కరెన్సీని మనం టచ్ చేయలేము. సో రెండింటి విలువ కూడా సమానంగా ఉంటుంది. అండ్ ఈ డిజిటల్ కరెన్సీ రూపొందించే బాధ్యత ఎవరిది? ఆ దేశం యొక్క సెంట్రల్ బ్యాంకుది. సో మన భారతదేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రైట్. ఆ తర్వాత మనకి సో బడ్జెట్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇష్యూస్ని మనం తెలుసుకున్నాము. అండ్ నెక్స్ట్ వెట్లాండ్స్. సో ఫిబ్రవరి మంత్లో వెట్లాండ్స్కి సంబంధించి మనం ఒకసారి కనుక గమనిస్తే, ఫిబ్రవరి 2ని మనం వరల్డ్ వెట్లాండ్ డేగా జరుపుకుంటాం. ఏమని జరుపుకుంటాం? వరల్డ్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా జరుపుకుంటాం, రైట్. సో ఒకసారి కనుక చూసుకుంటే మనకు భారతదేశం నుండి రెండు ప్రాంతాలు చిత్తడి నేలలుగా ఎంపికయ్యాయి. రెండు ప్రాంతాలు చిత్తడి నేలలుగా ఎంపికయ్యాయి. సో ఆ చిత్తడి నేలలు ఏంటి? ఒకటి కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, గుజరాత్లోని కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అదేవిధంగా బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్లోనిది, రైట్. సో ఉత్తరప్రదేశ్లోని బకీరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ గుజరాత్లోని కిజాడియా వైల్డ్ లైఫ్ శాంక్చురీ హ్యాస్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద వరల్డ్ వెట్ల్యాండ్ లిస్ట్. ప్రపంచ చిత్తడి నేలల లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి ఇండియాలోని రెండు ప్రాంతాలు చేరాయి అన్నమాట. సో మనందరికీ తెలుసు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2ని వరల్డ్ వెట్ల్యాండ్స్ డేగా మనం జరుపుకుంటాము. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ చిత్తడి నేలలను పరిరక్షించడం కోసం 1971 ఫిబ్రవరి 2న ఒక ఒప్పందం అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందాన్ని మనం రామ్సార్ కన్వెన్షన్ అని అంటున్నాం. ఏమంటున్నాం? రామ్సార్ కన్వెన్షన్. సో రామ్సార్ అనేది ఇరాన్ దేశంలోని ఒక నగరం. సో ఈ రామ్సార్ అనే ప్రదేశంలో ఈ చిత్తడి నేలలను పరిరక్షించడం కోసం, వెట్ల్యాండ్స్ని కన్జర్వ్ చేయడం కోసం అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి ఆ చిత్తడి నేలలకు సంబంధించిన అగ్రిమెంట్ని మనం రామ్సార్ కన్వెన్షన్ అంటామన్నమాట, రైట్. సో ఈ సంవత్సరం భారతదేశం నుండి 2 ప్లేసెస్ హ్యావ్ బీన్ ఇండక్టెడ్ ఇన్ టు ద రామ్సార్ లిస్ట్. దోస్ ఆర్ కిజాడియా ఫ్రమ్ గుజరాత్, బకీరా ఫ్రమ్ ఉత్తరప్రదేశ్, రైట్. ఆ తర్వాత సాఫ్రాన్ బౌల్ ప్రాజెక్ట్. సో సాఫ్రాన్ బౌల్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది అంటే, ముఖ్యంగా మనందరికీ తెలుసు జమ్మూ కాశ్మీర్ ఈజ్ ఫేమస్ ఫర్ సాఫ్రాన్ ప్రొడక్షన్, రైట్. సో సాఫ్రాన్ అంటే ఏంటి? కుంకుమ పువ్వు అంటాం కదా. సో భారతదేశంలో అత్యధికంగా లేదా 99% సాఫ్రాన్ ప్రొడక్షన్ అనేది ఎక్కడి నుండి జరుగుతుంది? కాశ్మీర్ ప్రాంతం నుండి జరుగుతుంది, రైట్. సో ఈ మధ్య కొన్ని రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటి అనంటే, ఈశాన్య రాష్ట్రాల్లోని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయిన మేఘాలయ మరియు అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఈ సాఫ్రాన్ని మనం కల్టివేట్ చేయొచ్చు. ఓకే, సో దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ కల్టివేటింగ్ సాఫ్రాన్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆఫ్ మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అని ఇటీవల రీసెంట్ రీసెర్చ్ చెప్తుంది. అండ్ ఈ మేఘాలయ మరియు అరుణాచల్ ప్రదేశ్లో ఈ సాఫ్రాన్ కల్టివేషన్ని పెంపొందించడం కోసం, ఇన్ ఆర్డర్ టు బూస్ట్ ద సాఫ్రాన్ కల్టివేషన్ ఇన్ మేఘాలయ అండ్ అరుణాచల్ ప్రదేశ్, సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ స్టార్టెడ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ యాజ్ సాఫ్రాన్ బౌల్ ప్రాజెక్ట్. సో సాఫ్రాన్ బౌల్ ప్రాజెక్ట్ దేనికి సంబంధించింది? అరుణాచల్ ప్రదేశ్ మరియు మేఘాలయలో కుంకుమ పువ్వు ఉత్పత్తిని ప్రారంభించడం కోసం, దాన్ని బూస్ట్ చేయడం కోసం ప్రారంభించిన కార్యక్రమమే సాఫ్రాన్ బౌల్ ప్రాజెక్ట్, రైట్. ఆ తర్వాత బార్డర్ హాత్ ఎట్ కమల్పూర్ కుమార్ ఘాట్. సో ఈ బార్డర్ హాత్ అంటే ఏంటి? ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ద 3rd బార్డర్ హాత్ ఎట్ కమల్పూర్ కుమార్ ఘాట్ ఆన్ త్రిపుర బంగ్లాదేశ్ బార్డర్ వాజ్ లెయిడ్ జాయింట్లీ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర బిప్లబ్ కుమార్ అండ్ బంగ్లాదేశ్ కామర్స్ మినిస్టర్ టిపు మునిషి, రైట్. సో త్రిపుర మరియు బంగ్లాదేశ్. సో ఈ రెండు, సో త్రిపుర అనేది భారతదేశానికి సంబంధించిన రాష్ట్రం, బంగ్లాదేశ్ అనేది మన పొరుగున ఉన్న దేశం. సో ఈ రెండు దేశాలకు, ఈ రెండు ప్రాంతాలకు సరిహద్దు ఉంటుంది. సో ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఇరు ప్రాంతాలకు చెందిన ప్రజలు, అంటే బంగ్లాదేశ్ ట్రేడర్స్ అదేవిధంగా త్రిపుర భారతదేశం యొక్క ట్రేడర్స్ ఒక పెద్ద మేళాన్ని నిర్వహిస్తారు. దీన్నే మనం బార్డర్ హాత్ అని అంటాం. ఏమంటాము? బార్డర్ హాత్ అని అంటాం. సో ఈ బార్డర్ హాత్లో భాగంగా ఇరు దేశాల సరిహద్దుల్లో ఆయా దేశాలకు సంబంధించిన
దుకాణదారులు ఎవరైతే ఉంటారో ఓకే చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుంటారు సో అక్కడ ఒక మేళా లాగా కండక్ట్ చేస్తారు దాన్నే మనం బోర్డర్ హాత్ అంటాం రైట్ సో త్రిపురలోని కమల్పూర్ అదే విధంగా బంగ్లాదేశ్ లోని కుమార్ ఘాట్ అనే ప్రదేశంలో ఈ బోర్డర్ హాత్ అనే కార్యక్రమం జరుగుతుంది రైట్ ఆ తర్వాత మనకు వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ రైట్ సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఫిబ్రవరి 5న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది సో ఎక్కడుంది ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ తెలంగాణ స్టేట్లోని రంగారెడ్డి డిస్టిక్లో ఉన్న శంషాబాద్ మండల్లోని ముచ్చింతల్ అనే గ్రామంలో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది అవునా సో ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ లేదా దీన్నే సమతామూర్తి విగ్రహం అని అంటున్నాము ఎవరికి సంబంధించింది అంటే మధ్యయుగ భారతదేశ కాలానికి చెందిన భక్తి వైష్ణవ భక్తి ఉద్యమకారుడైన రామానుజాచార్యుడికి సంబంధించింది రైట్ సో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ బిలాంగ్స్ టు హూమ్ ద మెడివల్ ఇండియన్ వైష్ణవైట్ భక్తి సెయింట్ రామానుజాచార్య రైట్ సో రామానుజాచార్యుడి విషయానికి వస్తే He was born in 2017, 2017లో శ్రీ పెరంబదూర్ తమిళనాడులోని శ్రీ పెరంబదూర్లో జన్మించాడు రైట్ సో రామానుజాచార్య ఈజ్ ఎ రివర్డ్ వేదిక్ ఫిలాసఫర్ అండ్ సోషల్ రిఫార్మర్ సామాజిక సంస్కర్త క్లియర్ సో భారతదేశ వ్యాప్తంగా పర్యటించాడు ముఖ్యంగా సమానత్వాన్ని సామాజిక న్యాయాన్ని సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీని ప్రజలందరికీ తెలియజేస్తూ భారతదేశ వ్యాప్తంగా ప్రయాణించాడన్నమాట రైట్ అదేవిధంగా భక్తి ఉద్యమాన్ని ఒక విధంగా దక్షిణ భారతదేశంలో తిరిగి రివైవ్ చేసిన వారిలో రామానుజాచార్యుడు చాలా ముఖ్యమైన వ్యక్తి రైట్ సో ఇతని యొక్క బోధనలను ఇతని యొక్క థాట్స్ని ఇన్స్పైర్ అయ్యే మనకు అనేక మంది అన్నమాచార్యులు కానివ్వండి భక్త రామదాస్ కానివ్వండి త్యాగరాజ కబీర్ మీరాబాయ్ సో వీళ్ళంతా కూడా రామానుజాచార్యుడి యొక్క బోధనలకు ప్రభావితమైన వాళ్ళు క్లియర్ ఆ తర్వాత మనకు హీ వెంట్ ఆన్ టు రైట్ 9 స్క్రిప్చర్స్ నోన్ యాజ్ నవరత్నాస్ అండ్ కంపోజ్డ్ న్యూమరస్ కామెంట్రీస్ ఆన్ వేదిక్ స్క్రిప్చర్స్ రైట్ సో వేదాలపై అనేక వ్యాఖ్యానాలను ఓకే నవరత్నాల పేరుతో అనేక గ్రంథాలను కూడా రామానుజాచార్యులు రచించడం జరిగింది సో ఇది 216 feet సో ఈ విగ్రహం యొక్క పొడవు ఎంత 216 అడుగుల పొడవుతో ఈ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది అండ్ ఇది ఒక పంచలోహ విగ్రహం సో పంచలోహం అంటే ఏంటి 5 మెటల్స్తో తయారు చేయబడ్డ విగ్రహం అండ్ ఇంకో స్పెషాలిటీ ఏంటి అని అంటే భారతదేశంలోనే సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉన్న విగ్రహాల్లో అతిపెద్ద విగ్రహం రామానుజాచార్యుడి విగ్రహం రైట్ మరి భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం ఏది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అది నిల్చొని ఉంటుంది కానీ భారతదేశంలో కూర్చొని ఉన్న విగ్రహాల్లో అత్యంత పెద్ద విగ్రహం రామానుజాచార్యుడి విగ్రహం సో రామానుజాచార్యుడు విశిష్టాద్వైతం పేరుతో తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అన్నమాట సో వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ రామానుజాచార్య విశిష్టాద్వైతం క్లియర్ ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సో మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ సో కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఆ తర్వాత అమెరికన్ స్పేస్ ఏజెన్సీ మరియు రష్యన్ స్పేస్ ఏజెన్సీ ఈ మూడు అంతరిక్ష సంస్థలు కలిపి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఒక కేంద్రాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేశారు రైట్ సో ఇప్పుడు రీసెంట్గా ఏం చెప్తున్నారు అంటే నాసా ఏం చెప్తుంది ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తన కార్యక్రమాలకు 2031లో ముగింపు చెప్పనుంది అంటే 2031 తర్వాత ఇక ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పనికి రాదు అని నాసా ఇటీవల ప్రకటించింది అన్నమాట రైట్ సో ఒక్కసారి దాని యొక్క పవర్ ఖతం అయిపోతే అంటే దాని యొక్క కెపాసిటీ కంప్లీట్ అయిపోతే అది ఏమవుతుంది అప్పుడు అంతరిక్షంలో నుండి భూమి మీద పడుతుంది సో ఎక్కడ పడుతుందంట సౌత్ పెసిఫిక్ ఓషన్ దక్షిణ పెసిఫిక్ మహాసముద్రంలో ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 2031 తర్వాత పడిపోవచ్చు అని నాసా చెప్తుంది అన్నమాట రైట్ ఆ తర్వాత నెక్స్ట్ నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ సో ముఖ్యంగా వాతావరణ మార్పులు అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ అడాప్టేషన్ ఫండ్ పేరుతో ఒక ఫండ్ని ఏర్పాటు చేసింది ఓకే సో ముఖ్యంగా ఏ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాతావరణ మార్పుల వల్ల ప్రమాదాలను ఎదుర్కొంటున్నాయో ఆ రాష్ట్రాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం ఈ నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నమాట ఓకే సో ముఖ్యంగా ఈ నేషనల్ అడాప్టేషన్ ఫండ్లో భాగంగా 27 రాష్ట్రాల్లో 30 ప్రాజెక్ట్స్లను చేపడుతున్నారు క్లియర్ ఆ తర్వాత మనకి పునౌరా ధామ్
పునౌరా ధామ్, ధామ్ అంటే క్షేత్రం అని అర్థం. ఓకే, పునౌరా క్షేత్రం. సో ముఖ్యంగా ఈ పునౌరా క్షేత్రం అనేది రామాయణానికి సంబంధించిన ఒక క్షేత్రం, అండ్ ఇది బీహార్ రాష్ట్రంలో ఉంది. ఓకే, బీహార్ రాష్ట్రంలో ఉంది. అండ్ ఈ పునౌరా అనే ప్రదేశం ఏదైతే ఉందో దీన్ని సీత యొక్క బర్త్ ప్లేస్, ఓకే, సో సీతామాత యొక్క బర్త్ ప్లేస్గా కూడా చెప్తారు. రైట్, సో నేపాల్ వాళ్ళు ఏమంటారు, సీత నేపాల్లో పుట్టిందంటారు. కానీ బీహార్ వాసులు ఏమన్నమ్ముతారు, పునౌరా అనే ప్రదేశంలోనే సీత జన్మించింది అని అంటారు. రైట్, సో ఇటీవల ఈ పునౌరా అనే ప్రదేశం వార్తల్లో నిలిచింది ఎందుకు అని అంటే, మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఈ పునౌరా ధామ్ని కూడా రామాయణ సర్క్యూట్లో చేర్చింది అన్నమాట. ఓకే, సో రామాయణ సర్క్యూట్ అంటే ఏంటి, సో మినిస్ట్రీ ఆఫ్ టూరిజం ఏం చేసింది అంటే బుద్ధిస్ట్ సర్క్యూట్, మహాభారత్ సర్క్యూట్, రామాయణ సర్క్యూట్ పేరుతో రామాయణానికి సంబంధించిన మోస్ట్ పాపులర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ ఒక ప్రోగ్రామ్ని రూపొందించింది అన్నమాట. దీన్నే రామాయణ సర్క్యూట్ అంటాం. ఓకే, సో అయోధ్య అవునా, ఆ తర్వాత రామేశ్వరం. ఓకే, సో ఈ విధంగా ఈ ప్లేసెస్ని కనెక్ట్ చేస్తూ రామాయణ సర్క్యూట్ని ఏర్పాటు చేసింది. అండ్ ఈ రామాయణ సర్క్యూట్లో బీహార్లో ఉన్న పునౌరా ధామ్ ఇటీవల జాయిన్ అయింది అన్నమాట, దీన్ని కూడా చేర్చుకున్నారు. క్లియర్, ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ని చూద్దాం, చంద్రయాన్ 3. సో ఇస్రో ప్రకటించింది ఏమని, చంద్రయాన్ 3ని మేము ఆగస్ట్ 2022లో లాంచ్ చేయను ఉన్నామని. రైట్, సో మనందరికీ తెలుసు చంద్రయాన్ 2 ఫెయిల్ అయింది అవునా, చంద్రయాన్ 2 అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. రైట్, సో ఈ చంద్రయాన్ 2 స్థానంలోనే చంద్రయాన్ 3ని ఆగస్ట్ 2022లో చంద్రుడి పైకి పంపించనున్నాము అని ఇస్రో ప్రకటించింది అన్నమాట. సో ఈ చంద్రయాన్ 2లో భాగంగా దీంట్లో ఒక ల్యాండర్ మరియు రోవర్ ఉంటుంది, ల్యాండర్ అంటే ఏంటి, చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవ్వడం కోసం ఉండేదే ల్యాండర్. రోవర్ అంటే ఆ చంద్రుడి ఉపరితలంపై తిరిగే ఆ వెహికల్ని రోవర్ అని అంటాం అన్నమాట. రైట్, సో ల్యాండర్ రోవర్, ఇంతకు ముందున్న చంద్రయాన్ 2లో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉన్నాయి. కానీ ఇప్పుడు చంద్రయాన్ 3లో కేవలం ల్యాండర్ మరియు రోవరే ఉంటుంది. ఆర్బిటర్ అంటే ఏంటి, చంద్రుడి చుట్టూ పరిభ్రమణం చేసేదాన్ని ఆర్బిటర్ అంటాం. రైట్, ఆ తర్వాత చౌరీ చౌరా ఇన్సిడెంట్. సో మనందరికీ తెలిసిందే 1922 4th ఫిబ్రవరిన ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఉన్న చౌరీ చౌరా అనే ప్రదేశంలో కొంతమంది భారత జాతీయ ఉద్యమకారులు పోలీస్ స్టేషన్లో పోలీసులను సజీవ దహనం చేయడం జరిగింది అవునా. సో దాంట్లో భాగంగా మనకు దాదాపు 30 మంది చనిపోయారు. అండ్ భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఈ చౌరీ చౌరా అనేది ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్గా చెప్పొచ్చు. రైట్, సో మనకు 2022 ఫిబ్రవరి 4, 2022తో ఈ చౌరీ చౌరా ఉదంతానికి 100 ఏళ్ళు పూర్తయ్యాయి, 100 ఏళ్ళు పూర్తయ్యాయి. సో ఈ పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో 100 ఏళ్ళు పూర్తయ్యాయి కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ ఉదంతం గురించి డిస్కస్ చేయడం జరిగింది, ఈ ఉదంతాన్ని గుర్తు చేయడం జరిగింది. రైట్, సో ముఖ్యంగా ఈ చౌరీ చౌరా సంఘటన ఏదైతే ఉందో ఇది ఒక పాపులర్ మూవ్మెంట్ ఆగిపోవడానికి కారణమైంది అన్నమాట. రైట్, సో మహాత్మా గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్, సహాయ సహకరణ ఉద్యమాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రారంభించాడు. అండ్ ఈ సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. రైట్, సో ఇదే విధంగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమమే ఇంకో సంవత్సరం పాటు ఇదే విధంగా కంటిన్యూ అయితే భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది అని సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తులు కూడా నమ్మారు. రైట్, సో అంత గొప్ప ఎత్తున జరుగుతున్న ఈ సహాయ నిరాకరణ ఉద్యమానికి బ్రేకులు వేసిన ఉదంతం ఏది అని అంటే ఈ చౌరీ చౌరా ఉదంతం. రైట్, సో ముఖ్యంగా ఈ చౌరీ చౌరా ఉదంతంలో అక్కడ ఉన్న ప్రజలు దాదాపు 30 మంది పోలీసులను అదేవిధంగా ఇతరులను సజీవ దహనం చేయడం జరిగింది అవునా. సో ఈ ఉదంతం గాంధీజీ గారిని తీవ్రంగా కలిసివేయడం జరిగింది. ఓకే, తీవ్రంగా కలిసివేసింది. క్లియర్, సో దీంతో గాంధీజీ ఏం చేశాడు అంటే, నేను బోధించిన లేదా నేను పాటించమని చెప్పిన ఈ అహింసా సిద్ధాంతం ఏదైతే ఉందో ప్రజలకు ఇంకా అర్థం కాలేదు. రైట్, సో ఒకవేళ నేను కనుక ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ఆపకపోతే ప్రజలు ఈ హింసాత్మక సంఘటనలు ఇంకా చేస్తారు అని భావించి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడం జరిగిందన్నమాట. ఓకే, సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ రావచ్చు, విచ్ ఇన్సిడెంట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టాపేజ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్.
ఏ ఉదంతం వలన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ గారు నిలిపివేశారు అంటే చౌరీ చౌరా సంఘటన వల్ల చౌరీ చౌరా సంఘటన లేదా చౌరీ చౌరా ఇన్సిడెంట్ లెడ్ టు ద స్టాపేజ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ సో ఫిబ్రవరి 4, 2022తో ఈ ఉదంతానికి ఎన్ని సంవత్సరాలు 100 ఇయర్స్ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇకపై జరిగే ఎగ్జామ్స్లో చౌరీ చౌరా గురించి క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రైట్ ఆ తర్వాత వార్తల్లో నిలిచిన ఇంకో ముఖ్యమైన అంశం వందే భారత్ ట్రైన్స్ సో మనందరికీ తెలిసిందే బడ్జెట్లో 400 వందే భారత్ ట్రైన్స్ని ప్రారంభించాలి అని నిర్మలా సీతారామన్ గారు చెప్పారు రాబోయే 3 సంవత్సరాల్లో అవునా సో వందే భారత్ ట్రైన్ విషయానికి వస్తే వందే భారత్ ఈజ్ అ సెమీ హై స్పీడ్ ట్రైన్ సెట్ ఈచ్ ఫర్ 16 కోచెస్ అండ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ సో ఈ వందే భారత్ ట్రైన్ విషయానికి వస్తే ఇంజన్ లేని ట్రైన్ అని గుర్తుపెట్టుకోండి ఓకే ఇంజన్ లేని ట్రైన్ అని గుర్తుపెట్టుకోవాలి క్లియర్ దే డు నాట్ రిక్వైర్ అన్ ఇంజన్ రైట్ సో ఇంజన్ లేని ట్రైన్ ఏది అంటే వందే భారత్ ట్రైన్ 16 కోచ్లు ఉంటాయి దిస్ ఈజ్ కాల్డ్ ఏ డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ పవర్ సిస్టమ్ విచ్ ఈస్ ఇంక్రీజింగ్లీ బికమింగ్ ద నామ్ ఓవర్ ద వరల్డ్ సో ముఖ్యంగా ఈ ట్రైన్లు ఇంజన్ లేకపోయినా ఏ విధంగా పనిచేస్తాయి అంటే ఒక టెక్నాలజీ ద్వారా పనిచేస్తాయి ఆ టెక్నాలజీ ఏంటి డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ పవర్ సిస్టమ్ సో ఈ పాయింట్ని కూడా గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇంజన్ లేని వందే భారత్ ట్రైన్లు ఏ ప్రిన్సిపల్పై ఏ సిద్ధాంతంపై పనిచేస్తాయి అంటే డిస్ట్రిబ్యూటెడ్ ట్రాక్షన్ పవర్ సిస్టమ్ అనే ప్రిన్సిపల్పై పనిచేస్తాయి క్లియర్ సో ప్రస్తుతం రాబోయే మూడు సంవత్సరాల్లో 400 వందే భారత్ ట్రైన్స్ని మనం ఉత్పత్తి చేయాలి అండ్ 2023 ఆగస్ట్ 15 వరకు 75 వందే భారత్ ట్రైన్స్ని ముందుగా ఉత్పత్తి చేయాలి అని ఈ బడ్జెట్ డాక్యుమెంట్ చెప్తుందన్నమాట సో ఇది మనం ముందే అనుకున్నాము 2023లో జరగబోయే స్వాతంత్ర వేడుకలకు కానుకగా 75 వందే భారత్ ట్రైన్స్ని మనం నిర్మించాలి అని చెప్పేసి రైట్ సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము క్యాన్సర్ మూన్ షాట్ ప్రాజెక్ట్ రైట్ సో ఈ క్యాన్సర్ మూన్ షాట్ ప్రాజెక్ట్ ముందుగా ఏ దేశానికి సంబంధించింది అంటే యుఎస్ఏకి సంబంధించింది అమెరికాకి సంబంధించిందే ఈ క్యాన్సర్ మూన్ షాట్ ప్రాజెక్ట్ అండ్ ఈ క్యాన్సర్ మూన్ షాట్ ప్రాజెక్ట్ని ఇటీవల ప్రారంభిస్తున్నాము అని చెప్పేసి అమెరికా ప్రెసిడెంట్ అయిన జో బైడెన్ ప్రకటించడం జరిగింది సో వాట్ ఈస్ దిస్ క్యాన్సర్ మూన్ షాట్ ప్రాజెక్ట్ అంటే సో గోల్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్ క్యాన్సర్ డెత్ రేట్స్ బై 50% బై ద ఇయర్ 2047 రైట్ సో 2047 సంవత్సరానికల్లా క్యాన్సర్ మరణాలను ఎంత శాతానికి తగ్గించాలి 50% తగ్గించాలి సో దీని యొక్క ఈ క్యాన్సర్ మూన్ షాట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే బై ద ఇయర్ 2047 గ్లోబల్ క్యాన్సర్ డెత్ రేట్స్ షెల్ బి డిక్రీస్డ్ బై 50% ఇదే ఈ క్యాన్సర్ మూన్ షాట్ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట రైట్ సో దీన్ని ఏ దేశం ప్రారంభించింది అని క్వశ్చన్ అడగొచ్చు ఏ దేశం అమెరికా క్లియర్ నెక్స్ట్ పాయింట్ చూద్దాము ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ అరిడ్ ట్రాపిక్స్ సో మనందరికీ తెలిసిందే హైదరాబాద్లోని పటాన్ చెరువులో ఈ ఇక్రిశాట్ ఉంది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ సో సెమీ అరిడ్ ట్రాపిక్స్ అంటే ఏంటి సో ముఖ్యంగా ఉష్ణ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఉష్ణ ప్రాంతాలు అరిడ్ రీజన్స్ అంటాం కదా సో ఈ ఉష్ణ ప్రాంతాల్లో పంటల అభివృద్ధికి సంబంధించి క్రాప్స్కి సంబంధించి పరిశోధనలు చేసే సంస్థ ఏది ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ రైట్ సో ఇది కేవలం భారతదేశంలోనే కాదు ఆఫ్రికా దేశంలోని ఉష్ణ ప్రాంతాల్లో కూడా అనేక పంటలపై పరిశోధనలు చేస్తుంది ఇక్రిశాట్ సో ఈ ఇక్రిశాట్ని ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఇక్రిశాట్ని సందర్శించడం జరిగింది రైట్ సో ఇక్రిశాట్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు 1971లో ఏర్పాటు చేశారు అండ్ 2022 సంవత్సరానికి 57
ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది ఇక్రిసాట్. సో వేర్ ఈజ్ ఇక్రిసాట్ లొకేటెడ్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ పటాన్ చెరు. రైట్. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. అండ్ దీంట్లో భాగంగా ఇక్రిసాట్ రూపొందించిన క్లైమేట్ చేంజ్ రీసెర్చ్ ఫెసిలిటీ ఆన్ ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ ఇక్రిసాట్స్ ర్యాపిడ్ జనరేషన్ అడ్వాన్స్మెంట్ ఫెసిలిటీ, సో ఈ రెండు కేంద్రాలను నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగిందన్నమాట. రైట్. సో ఇదంత ఎక్కువగా ఇంపార్టెంట్ కాదు, కానీ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది కాబట్టి ఇక్రిసాట్ వార్తల్లో నిలిచింది. రైట్. సో ఇక్రిసాట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ దట్ కండక్ట్స్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ ఏషియా అండ్ సబ్ సహారన్ ఆఫ్రికా. ఓకే, సబ్ సహారన్ ఆఫ్రికా. సో ఏషియా మరియు సబ్ సహారన్ ఆఫ్రికా దేశాల్లో పంటలపై విస్తృత పరిశోధనలు చేసేది ఇక్రిసాట్ అన్నమాట. ఓకే, సో వాళ్ళకు పంటలపై అనేక పరిశోధనలు చేస్తారు. అక్కడ ఆహార భద్రత కల్పించడం కోసం ఎలాంటి విత్తనాలను వాడాలి, సో ఇదంతా సమాచారం కూడా ఇక్రిసాట్ అందిస్తుంది. క్లియర్. ఆ తర్వాత మోషన్ ఆఫ్ ట్యాంక్స్, సో మనందరికీ తెలిసిందే. రైట్. సో ప్రతి సంవత్సరం బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు, రైట్, సో ఎవ్రీ ఇయర్ ఆ కొత్త సంవత్సరంలో మొదటి సెషన్ని ఎవరు అడ్రస్ చేస్తారు? ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడు, అవునా? సో ఆ ప్రెసిడెంట్ ప్రసంగించిన తర్వాత ఆ ప్రెసిడెంట్కి ధన్యవాదాలు తెలుపుతూ దేశ ప్రధానమంత్రి మోషన్ ఆఫ్ థ్యాంక్స్ని పాస్ చేస్తాడు అన్నమాట, ధన్యవాద తీర్మానాన్ని పాస్ చేస్తాడు. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విల్ రిప్లై టు ద డిబేట్ ఆన్ మోషన్ ఆఫ్ థ్యాంక్స్. సో ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఈ ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతుంది. సో దానికి సంబంధించి ఎవరు రిప్లై ఇస్తారు? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిప్లై ఇస్తారు అన్నమాట. సో అండర్ ఆర్టికల్ 87 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్లీ అడ్రసెస్ బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో ఒక సంవత్సరం యొక్క మొట్టమొదటి పార్లమెంటు సెషన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 87 ప్రకారం ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తాడన్నమాట. అండ్ దానికి ధన్యవాద తీర్మానాన్ని ఎవరు, ప్రభుత్వం ధన్యవాద తీర్మానాన్ని తెలియజేస్తుంది. అండ్ ఆ ధన్యవాద తీర్మానంపై చర్చను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. క్లియర్. ఆ తర్వాత మనకి అండర్-19 వరల్డ్ కప్ వార్తల్లో నిలిచింది. రైట్. సో వరుసగా 5వసారి ఇండియా క్రికెట్ అండర్-19 వరల్డ్ కప్ని గెలుచుకుంది ఇంగ్లాండ్ని ఓడించి. రైట్. సో ఈ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ యొక్క క్యాప్టెన్ ఎవరు? యాష్ డుల్. రైట్. సో యాష్ డుల్ ఈ అండర్-19 క్రికెట్ టీం యొక్క క్యాప్టెన్గా ఉన్నారన్నమాట. సో ఇవి మనకు ఫిబ్రవరి పార్ట్ 1 కరెంట్ అఫైర్స్. ఐ హోప్ యూ లైక్ ద సెషన్. ఏవైనా సందేహాలు ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.